భీమి అందుకనే ఇక్కడ మరణ వాంగ్ మూలంగా ఒక్క మాట అంటున్నాడు ఊళ్ళు మండిపోయి పైగా ఇటువంటి వాడంటే అది జరిగి తీరుతుంది తగన్ చెడుగాకిట మీద భీమిచ్చారు వీడు ఖచ్చితంగా భీముడి చేతుల్లో పోతాడు క్రియా సత్య సత్య సత్యప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం పతంజలి యోగశాస్త్రంలో ఉండే మాట అహింస సత్యం అస్థ్యేయం బ్రహ్మచర్యము అపరిగ్రహ అని నియమాలలో యమన్లో మళ్ళీ ఐదు ఉంటాయి ఆ ఐదు ఏమిటో అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము అహింస ఉందా లేదా గురువులో ఎదుటి మనకు ఎలా తెలియాలంటే అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ ఆయన ముందు మనం కూర్చుంటే మనలో ఉండే వైరభావాలన్నీ పోయాయి అంటే ఆయన అహింసాపరుడు అన్నట్టే లెక్క ఓ బుద్ధుడు ముందు ఓ గాంధీ ముందు కూర్చుంటే అలాగే జరుగుతుంది సత్యప్రతిష్ఠాయం క్రియాఫలాశ్రయత్వం ఇదిగో భీష్ముడు లాంటి వాడు సత్యం మాట్లాడారా లేదా అంటే తర్వాత జరిగిందిగా భీముడు చేతులు పోయాడుగా దుర్యోధనుడు అంతే వాడు అన్నది జరుగుతుంది ఖచ్చితంగా ఆరు నెలలు కాకపోతే ఏడాది పట్టనే జరుగుతుంది వీళ్ళు నేను త్వరగానే జరుగుతుంది ఇది ఇంకా పది రోజులు కాకుండా జరిగింది పదో రోజు అన్నాడు ఈ మాట ఇంకా ఇంకా పది రోజులు కాకుండా జరిగింది భీముడు చేతులు పోయాడు అంటే సత్యప్రతిష్ఠాయం క్రియాఫలాశ్రయత్వం ఎందుకంటే ఎనడు అబద్ధం ఆడిన మహానుభావులు వీళ్ళు వాళ్ళు ఏది ఏదయ్యిందో అదే అన్నారు కాబట్టి ఇక ముందు వాళ్ళు ఏది అన్నారో అది అవుతుంది అది భగవంతుడు కర్తవ్యంగా భావించేస్తాడు ఇంతకాలం ఈయన సత్యానికి కట్టుబడి ఏది అయిందో అదే అన్నాడు అవ్వనదాన్ని ఏది ఆయన అనలేదు అబద్ధాలు చెప్పలేదు కాబట్టి ఇక నుంచి ఈ భక్తుడు అన్నదల్లా అయ్యేలా చేయడం నాది పూచి మహాయోగి భగవంతుడు ఇచ్చిన శక్తి ఎటు వాళ్ళు అవుతుంది అది జాతకాన్ని బట్టి వాడు వాళ్ళు ఏదో జాలి అంటారు అంటే అవ్వాల్సిందే మొత్తం ప్రణాళిక శాలుగూడు ప్రణాళిక మారిపోవాల్సిందే వాళ్ళ అన్నమాట ప్రకారం జరగాల్సిందే వాన కురుస్తుంది అంటే కురవాల్సిందే మహాయోగికి ఆ శక్తి ఉంటుంది ఎంత అగ్ని ప్రమాదం వచ్చినా మీరు ఎవరు మీకు ఏం కాదురా అని ఒక మహాయోగి మనకు అభయం ఇచ్చాడు అంటే అది జరుగుతుంది అది మహాయోగి అయి ఉండాలి అందుకని అటువంటి వాడు కాబట్టి సత్య క్రియాఫలాశ్రయత్వం అలాగే అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్న ఉపస్థానం ఎవ్వరు సొమ్ము మనకు అక్కలేదనే నిశ్చింతైన భావన మన మనస్సులో ఉంటే అన్ని రకాల ఆభరణాలు సొమ్ములు మన దగ్గరికి చేరతాయి ఆయనకి అక్కలేదనడానికి అదే సంకేతం వద్దని వాడి దగ్గరికి చేరతాయి బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీర్యలాభగా బ్రహ్మచర్యం ఆయన పాటిస్తున్నది తెలియాలి అంటే ఆయన తేజోవంతుడే కనపడతాడు ఖచ్చితంగా ఆ తేజస్సు ఆయన ఊర్ధ్వరేతస్కుడు కావడం వల్ల తేజోవంతుడే కనపడతాడు ఆ కళలోనే ఒక తీక్షణమైన మెరుపు కాంతి శక్తి ఉంటుంది అలాగే అపరిగ్రహస్థైర్య జన్మ అంతర కథా సంబోధక ఎవరి నుంచి ఏమీ పుచ్చుకోలేదు అని ఎలా తెలియాలయా పూర్వజన్మ విషయాలు కూడా తెలుస్తాయి ఊరికే ఏదో కనపడిన వాడికి అలా చెప్పడం కాదు నిజంగా అది అమలు జరగాలి ఆ రోజు పూర్వజన్మ చెప్పడం చాలా తేలిక ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి లేదు నీకు ఈ జన్మలో వచ్చేది ఇలా జరిగేది ఉందంటే రెండు మూడు రోజులు జరగాలి అది అది జ్ఞానం కింద లెక్క అందుకని పూర్వజన్మ చెబితే నమ్మేకండి అది అది చెప్పడం మరీ తీరక నీకు ఎలాగ తెలియదుగా ఏదో కూడా చెబుతావు నువ్వు సంతోషించే విషయమే చెబుతావు నిజాం నబాబు గారు సంతోషిస్తావు వయ అంట సంతోషిస్తావుసారి కలిసి వచ్చేదేమిటి దానివల్ల అంటే అలాంటి మాయలో పడకూడదు మళ్ళీ నిజమైన యోగుల తత్వం వేరు ఈ ఈ భోగ యోగులు వేరు అలాగే ఇక్కడ సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం ఆశ్రయత్వం ఎందుకంటే భీష్ముడి జీవితాన్ని మీరు గమనించండి రామచంద్రమూర్తి త్యాగం సఫలమైంది అందుకే ఆయన త్యాగం చేసిన రాజ్యం మళ్ళీ ఆయన చేతుల్లోకి వచ్చింది అది సక్రమమైన పరిపాలన జరిగింది భరతుడికి వేరే బుద్ధులు పుట్టలేదు అది త్రేతాయుగం చేసింది రామచంద్రుడు ఇది ద్వాపర యుగం చేసింది భీష్ముడు ఆయన సాక్షాత్ మహావిష్ణువు ఈయన కేవలం అష్టవశువులలో ఒకడు ఈయన పరబ్రహ్మ అవతారం కాదు విష్ణు అవతారం కాదు శివుడు అవతారం కాదు ఈయన అష్టవశువులలో ఒకడు ఇంత బాధ కూడా ఈ మహానుభావుడైనా ఎందుకు వదిలిపెట్టలేదు ఈ హంపశయ్య బాధ అంటే గోవుని అలా లాగేడాను గోవుని హింస పెడితే అలాగే ఉండేది పూర్వజన్మలో ప్రభాసుడుగా ఉన్నప్పుడు కామధేనువుని ఓ కొమ్ములెట్టుకుని మెడలో తాడట్టుకుని బలవంతంగా లాక్కి ఈడ్చుకుంటూ వీళ్ళడు భార్య కోరిందని అందుకే ఈ జన్మలో భార్య యోగం లేకుండా పోయింది ఆ గోవుకి పడినటువంటి శిక్ష ఇక్కడ పడింది తప్పదు అది ఎంతటి వాడికైనా తప్పలేదు మనం గమనించుకోవాలి అంచేతను ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తోంది కాబట్టి ఈయన త్యాగాలు విఫలమైనవి కానీ జీవితం సఫలమైంది ఈయన త్యాగం చేస్తే ఆ రాజ్యం సక్రమంగా లేదు ఈయన త్యాగం చేయకుండా ఉంటేనే అనిపించింది మనకి మొత్తం భారతం జరిగితే ఈ గొడవంతా లేకుండా ఉండేది ఆ త్యాగం విఫలం కావడానికి ఒకటి జన్మాంతరమైనటువంటి కథ ఆ మహావిష్ణు స్థాయి లేకపోవడం ఒక కారణం అయితే యుగం ఒక కారణం అంచేత కలియుగంలో కూడా ఊరికి అయాచితంగా చేసే త్యాగాలు ఫలం కావు ఏదో కొడుకు ఏదో దెబ్బలాడాడు అనుకోండి ఒక దుర్మార్గుడైన కొడుకుంటాడు దుర్జేసిన పరుడు వాడు ఏదో తండ్రిని నాలుగు మాటలు అంటాడు అనగానే తండ్రికి పౌరుషం వచ్చి పోరా ఎదో నువ్వు పోతే నాశనం అయిపోతుంది నీ ఆస్తులు బటుపో అని ఇచ్చే కూడదు అదే విఫలమైన త్యాగం అంటే ఇవ్వకూడదు ఇంకా అస్త బిగించి చేయాలి ఎక్కడికెక్కడితో వెళ్ళు చూసుకుంటా అనాలి అందుకని ఆ పౌరుషంలో మనం ఇచ్చేస్తే ఇచ్చిన కోటి రూపాయలు మొత్తం మూడు రోజుల్లో తగలేస్తారు వాడు విఫలం కావడం అంటే ఎందుకంటే కలియుగం ఇది ద్వాపరయుగంలో భీష్ముడు చేసిన త్యాగమే విఫలమైతే మనం చేసే త్యాగాలు అంత్యత చేసిన త్యాగం పనుకొస్తుందా లేదా కూడా చూసుకోవాలి ఏదో మామూలు దాన ధర్మాలు వేరు అవన్నీ మనం ఆలోచించడం అధ్యత నేను త్యాగాలు విఫలమయ్యాయనే బాధ నాకు ఉందయ్యా కానీ విఫలమో సఫలమో నేను చేయలేదు నా వరకు నా పరిస్థితికి నేను చేశాను కాబట్టి ఆయన జీవితం సఫలం